విద్యార్థులు రెండు దర్పణాల మధ్య ఉండే కోణానికి అందులో ఏర్పడే ప్రతిబింబాలకి మధ్య సంబంధాన్ని తెలుసుకుందామా? ఒక సెల్ని వస్తువుగా తీసుకొని రెండు దర్పణాల మధ్య ఉంచి ఏర్పడే ప్రతిబింబాలని పరిశీలిద్దాం. దర్పణాల మధ్య కోణం 30 డిగ్రీలున్నప్పుడు 11 ప్రతిబింబాలు, 45 డిగ్రీలున్నప్పుడు 7 ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. కోణం 60 డిగ్రీలున్నప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయో చూడండి, 5. రెండు దర్పణాల మధ్య ఉండే కోణానికి అందులో ఏర్పడే ప్రతిబింబాలకి సంబంధం ఏదైనా ఉన్నదా అని పరిశీలిద్దాం. దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలున్నప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయో పరిశీలించండి, 3 ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి. కోణానికి ప్రతిబింబాలకి మధ్య ఉన్న సంబంధము మనం ఇలా చెప్పొచ్చు, 360 డిగ్రీలు / θ - 1. తీట అంటే ఇక్కడ రెండు దర్పణాల మధ్య కోణం. ఆ సంబంధాన్ని ఉపయోగించి దర్పణాల మధ్య కోణం 120 డిగ్రీలున్నప్పుడు 2 ప్రతిబింబాలు, 180 డిగ్రీలున్నప్పుడు 1 ప్రతిబింబము ఏర్పడుతుంది.